తెలంగాణ ద్రోహి కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు తెలంగాణ ఇవ్వకుండా పట్టి పీడించింది. వందల మంది యువకులను పిట్టల్లా కాల్చిపడేసింది. వేల మంది ప్రాణాలు పొట్టనబెట్టుకుంది. మరెంతో మందిని జైల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేసింది. ముందు నుంచి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ తీరును వ్యతిరేకిస్తూ తెలంగాణకు మద్దతుగా నిలుస్తోంది. తెలంగాణ సాధన పోరాటంలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది తామేనని కాంగ్రెస్ సంకలగుద్దుకుంటోంది. కానీ 2000 సంవత్సరంలోనే తెలంగాణ ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధపడితే అప్పుడు అడ్డుపడింది కాంగ్రెస్ పార్టీనే. 1969లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పాలన కొనసాగుతున్న క్రమంలో తెలంగాణ తొలిదశ ఉద్యమం మొదలయ్యింది. వేల మంది యువకులు తెలంగాణ ప్రజలు రోడ్లపైకొచ్చి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం మొదలుపెట్టారు. కానీ అప్పటి కాంగ్రెస్ పాలకులు ఉద్యమాన్ని తొక్కిపడేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ప్రాణాలు తీసేందుకు కూడా ఏమాత్రం వెనకాడలేదు. కాంగ్రెస్ పాలకులు పోలీసుల చేత ఉద్యమకారులపై కాల్పులు జరిపించారు. 369 మంది యువకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. అంతేకాకుండా తెలంగాణ సాధన కోసం పోరాడుతున్న వేలాది మంది యువకులను అరెస్టు చేయించి జైల్లో పెట్టారు. రోజుల తరబడి వారిని జైల్లో చిత్రహింసలకు గురిచేశారు. పాచిపోయిన ఆహారం పెట్టి ఉద్యమకారులను తీవ్రంగా అణచివేశారు. మలిదశ ఉద్యమంలో కూడా 1200 మంది యువకుల ప్రాణాలను కాంగ్రెస్ పార్టీ బలితీసుకుంది. సంవత్సరాల తరబడి తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అణువణువున అడ్డుపడింది. తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం దేశంలో చిన్న రాష్ట్రాలు ముఖ్యమని ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ మొత్తుకుంటోంది. '98లోనే కాకినాడ సభలో తెలంగాణకు అనుకూలంగా బీజేపీ తీర్మానం చేసింది. 2000వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చాక బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. అదే సమయంలో తెలంగాణను స్వరాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. కానీ అప్పుడు బీజేపీ ప్రతిపాదనను కాంగ్రెస్, టీడీపీ పాలకులు తీవ్రంగా అడ్డుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ నుంచి ఒత్తిళ్లు పెరిగిపోవటం వల్లే అప్పుడు బీజేపీ తెలంగాణ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ కోసం పోరాడింది. కాంగ్రెస్ తెలంగాణనివ్వకపోతే బీజేపీ ఇస్తుంది అని పార్లమెంట్ లో సుష్మా స్వరాజ్ ప్రకటించారు. సోదర సోదరి మంగారా, తెలంగాణ కోసం బలిదానం వద్దు, తెలంగాణ చూడడానికి బ్రతకాలి. లేకిన్ ఇస్ ప్రసవ వేదన మే సే తెలంగాణ కే బాలక కా జన్మ హోగా హోగా హోగా. '14లో పార్లమెంట్ లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వడంతోనే తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించింది. తెలంగాణకు తీరని అన్యాయం చేసి వేల మందిని పొట్టనబెట్టుకున్న కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదే సమయంలో తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన భారతీయ జనతా పార్టీకి జనాలు జై కొడుతున్నారు. తెలంగాణలో కాషాయపు పార్టీ అధికారంలోకి రావాలి అని కోరుకుంటున్నారు.